మునుగోడు విషయానికి వెళ్ళిపోతే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో కాంగ్రెస్ పార్టీలో అంటే టీఆర్ఎస్ పార్టీ ఒక వేవ్లో ఉన్నప్పుడు కూడా అంటే ఎనభై ఎనిమిది సీట్లు సాధించినప్పుడు కూడా మునుగోడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో రాజగోపాల్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది సో ఆయన గెలిచినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు కూడా మునుగోడులో మూడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని విభేదిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులను విభేదిస్తూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా విభేదిస్తూ ముందుకు సాగిపోతూనే ఉన్నారు సో ఎందుకు మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉపేక్షించింది అంటే ఒకవైపు బీజేపీ పార్టీని సపోర్ట్ చేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీని విభేదిస్తుంటూ వచ్చే వచ్చారు ఆయన సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించింది ఇన్నాళ్ళు ఎందుకు ఉపేక్షించింది అంటే ఆయన పార్టీ వీడి వేరే పార్టీలోకి వెళ్ళేదాకా ఎందుకు ఆగాల్సి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే ఓకే కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ చెమట ఇచ్చినారు డబ్బు పెట్టినారు కావాలంటే రక్తం కూడా ఇస్తారని వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఇమేజ్ ఇమేజ్ ఆ ఇమేజ్లో ఏదైనా నారాజ్గి ఉన్నది రాజగోపాల్ రెడ్డికి ఆ నారాజ్గీ ఫినిష్ అయిపోతుంది రాజగోపాల్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీకి ఎసర్ట్ కోమటి రెడ్డి మాకు ఎసర్ట్ అండ్ నల్ నల్గొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట సో ఇవన్నీ స్పెక్ట్స్లో ఓకే కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే ఒక మదర్ పార్టీ కొంచెం మంచి మంచి పిలో పిలోడు ఉంటే కొద్దిగా గడబడ చేస్తే ఓకే ఓకే గడబడ చేయని మళ్ళీ దారికి వచ్చేస్తాడు అని ఆ అభిప్రాయంలో రాజగోపాల్ రెడ్డి మీద ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు కానీ అయినా ఏం చేసినారు ఓకే అది స్మార్ట్ క్లెవర్ లేకుంటే కన్నింగ్ అది ప్రజలు డిసైడ్ చేయాలి బయట వచ్చి కాంగ్రెస్తో సాధ్యం కాదు కేసీఆర్కి సీట్ నుంచి తీయాలి అంటే గద్ద నుంచి తీయాలి అంటే సింపుల్ అది బీజేపీతో సాధ్యం నేను బీజేపీకి పోతున్నా కాన్స్టిట్యువెన్సీ డెవలప్ అయితే లేదు అట్లనే ఉన్నది కేసీఆర్ మొత్తం మొండి మాటలు మాట్లాడుతున్నాడు దొంగన మాటలు మాట్లాడుతున్నాడు వీడికి ఎవరైనా ఢీ కొట్టాలి అంటే బీజేపీ దానికోసం నేను కాన్స్టిట్యువెన్సీ డెవలప్మెంట్ కోసం నేను బీజేపీ వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయినాడు దానిలో టూ థింగ్స్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇడిసేసి పోయినాడంటే కాంగ్రెస్కి టోటల్ చీటింగ్ చేస్తాం కాంగ్రెస్కి ద్రోహం చేస్తాం నంబర్ టూ ఆయన నేను ఈ పాయింట్లో కూడా ఆయనకు అప్రిషియేట్ చేస్తున్నాను చెప్పండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ టూ దాకా ఎవరైనా ఎమ్మెల్యే టీడీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ దుంకుతే రిజిగ్నైషన్ చేయకుండా ఆ సింబల్లోనే ఎంజాయ్ చేసిన కానీ ఈ టైంలో ఆ రాజగోపాల్ రెడ్డి ఒక మొగోళ్ళాగా నేను బయట వచ్చేస్తా రి రిజైన్ చేసేస్తా పబ్లిక్లో పోతా ఎలక్షన్ గెలుస్తా లేకుంటే ఓడిపోతా కానీ డబల్ స్టాండర్డ్ పెట్టను రెండు ముఖాలు పెట్టను మాట మాట్లాడేటప్పుడు హరిశ్చంద్రుడు చేతలు చేస్తున్నప్పుడు దొంగ నేను చేయను అని బయట వచ్చి నేను ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నా అని చెప్పింది మాట ఫిరోజ్ ఖాన్కి నచ్చింది కాంగ్రెస్కి నచ్చింది నచ్చలేదు నాకు తెలియదు ఫిరోజ్ ఖాన్కి నచ్చింది ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ కూడా యుద్ధ ఫైటర్ యుద్ధ వీరుడు ఎస్ రాజగోపాల్ రెడ్డి ఆ చేశారు గుడ్ అేపటి దిన రాజగోపాల్ రెడ్డి గెలుస్తారు గెలవాడు సెకండ్ వస్తాడు ఫస్ట్ వస్తాడు థర్డ్ వస్తారు అది ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ నెంబర్ వన్ కాంగ్రెస్ కీర్చి పోవద్దు అన్ని పేర్లు మీ అన్నకి కానీ మీకు వచ్చింది అక్కడి నుంచే దాని తర్వాత మొత్తం పిహెచ్డి కాంగ్రెస్ యూనివర్సిటీ నుంచి చేసుకొని ఈ యూనివర్సిటీ బాగా లేదు టీఆర్ఎస్కి వాళ్ళు ఢీ కొట్టలేరు బీజేపీ కొత్తది అని ఆయనకు నమ్మకం నేను రాజగోపాల్ రెడ్డికి అడుగుతానా అరే రాజగోపాల్ రెడ్డి అన్న బీజేపీ ఉట్టి గ్రేటర్ హైదరాబాద్ దాకానే ఉన్నది ఊర్లో ఎక్కడ ఉన్నది మీ దగ్గర బూత్ ఏజెంట్లు లేరు బూత్ కమిటీ లేదు మీరు అందరు ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లు లీడర్లకు ఒక లెక్క ఇచ్చి కొంటున్నారు బీజేపీ ఎక్కడున్నది ఒకవేళ టీఆర్ఎస్కి ఢీ కొట్టాలి అంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర తక్కువ లీడర్లు కూడా ఉంటే కాంగ్రెస్ దగ్గర కార్యకర్తలు ఉన్నారు బీజేపీలో లేరు సో ఆ తప్పు మీరు చేస్తున్నారని మీ ఛానల్ ద్వారా చెప్తున్నారు